ఏ మా చంద్రబాయ్ బాబా మన షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరిగాయా? బాగా జరిగాయి బాబా. అయితే ఇక నుండి ప్రతి ఏటా ఇలాగే ఉత్సవాలు బాగా జరిపించండి. అలాగే బాబా, మీరు చెప్పినట్టే బ్రహ్మాండంగా జరిపిస్తాం. చోటబాయ్ ప్రధాన్ బాబా, భక్తులు దేశ దేశాల నుండి మన షిరిడీకి తండోపతండాలుగా వస్తున్నారు. వారందరికీ భోజన ఏర్పాట్లు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి, అర్థమైందా? అలాగే చేస్తాం బాబా. బాబా, నాకు ఒక సందేహం. ఏమిటది? భోజనాలు పెట్టే వేళలో మాంసాహారులకు మాంసాహారము, శాకాహారులకు శాకాహారము ఒకే చోట వడ్డించడం ఎంతవరకు సమంజసం? అందులో తప్పే ఉందమ్మా. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు తింటారు. నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే బాబా, మీరు చెప్పినట్లే చేస్తాం. రా రా, వచ్చావా దామోదర్ ఠానే? నమస్కారం బాబా. ఏమిటివన్నీ? ఏదో ఆనందం. నీ వ్యాపారం బాగుందా? బాగానే ఉంది బాబా, మీ దయవల్ల అంతా బాగానే ఉంది. మా ఊళ్ళో వర్షాలు బాగా కురిశాయి, చెరువులు నిండాయి, పంటలు బాగా పండి మా ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంది బాబా. నా వ్యాపారం కూడా దినదినాభివృద్ధి చెంది 3 పువ్వులు 6 కాయలుగా ఉంది బాబా. అంతా అల్లా అనుగ్రహం. దాము, తృప్తితో జీవితాన్ని ఆనందపరుచుకో. ప్రాప్తం అనేది మనం కోరితే వచ్చేది కాదు, ఎవరి అదృష్టాన్ని బట్టి వారికి అలా జరుగుతుంది. భక్తుల పట్ల మీకున్న ప్రేమ బాంధవ్యాలు ఎంతటి దురదృష్టవంతుడైనా అదృష్టవంతుడిగా చేస్తాయి బాబా. బాబా, ఈ గుర్రాన్ని మీకు కారుగ్గా తెచ్చాను. గుర్రమా? దయచేసి స్వీకరించండి. నాకెందుకు ఈ గుర్రం? అలా అనకండి. మా తండ్రి మీరు, మా దైవం మీరు, మా సర్వస్వం మీరు. తండ్రికి బిడ్డ కానుక ఇవ్వటం తప్పంటారా బాబా? కాదనకుండా స్వీకరించండి. అలాగే అలాగే. కానీ ధన్యుడి బాబా, ధన్యుడి బాబా. ఆ గుర్రానికి ఏదైనా మంచి పేరు పెట్టండి. ఈరోజు నుండి నీ పేరు శ్యామ్ సుందర్. తుకారాం బాబా, శ్యామ్ సుందర్ బాధ్యత ఇక నీదే. అలాగే బాబా. జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకో. బాగోజీ బాబా, పక్కూరికి వెళ్ళాలి నేను. ఎడ్లబండి ఏర్పాటు చేయండి. అలాగే బాబా. ఎడ్లబండి ఎందుకు బాబా? గుర్రం ఉందిగా, దాని మీద వెళ్ళొచ్చు. దాని అవసరం వచ్చినప్పుడు అలాగే ఉపయోగిస్తానులే. సంతోషం బాబా. బాగోజీ బాబా, మధ్యాహ్నం అయింది, అందరినీ తీసుకుని వెళ్ళి భోజనాలు పెట్టించు. సాయినాథ, రోజురోజుకి నా ఉద్యోగం కత్తిమీద సాములా తయారైంది. ఆ దాదాబిల్లును ఆచూకీ ఇంతవరకు అవగతం కాలేదు. అతను దొరికేదెప్పుడు, నాకు ప్రమోషన్ వచ్చేదెప్పుడు? కరుణించవయ్యా సాయినాథుడు. నువ్వు నన్ను పట్టుకుని బంధిస్తావా? అందుకు ఆ సాయి సహాయమా? ఎన్నాళ్లకు దొరికావరా, ఇప్పుడు వచ్చి రక్షించమంటారా ఆ సాయిని? సాయిరా కాపాడు బాబా. ఆ
అనాథ రక్షక నన్ను కాపాడుతండి. అయ్యా దాసుగాను గారు నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మీరు సాయిరాం సాయిరాం అంటుంటే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసొచ్చింది ఆ సాయిరాం గొప్పతనం ఏమిటో. ఆ సాయి ఎక్కడో లేడయ్యా, ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు. బాబా ఈ రక్తం ఏంటి బాబా? బాబా ఏం జరిగింది బాబా? బాబా మేమేమన్నా తప్పు చేశామా బాబా? భయపడకు, ఇక నుంచి నా ఈ దొంగ జీవితాన్ని మానేస్తున్నాను పూర్తిగా. సాయిరాం 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 సాయిరాం. పరమ కిరాతకుడైన ఇతనిలోనే ఇంత మార్పు వస్తే నాకీ ప్రమోషన్ ఎందుకు, ఈ ఉద్యోగం ఎందుకు సాయిరాం? మనసు నందునందలచి మరణమించి కావు మంతని భక్తుడు కావెడలి కాచి కొంటిని కత్తికి కరమునుంచి యాయమిటులాయే భక్తుని గాచి కొంటి గాయమిటులాయే భక్తుని గాచి కొంటి. బాబా ఆపదలో ఉన్న వారిని కాపాడడంలో నీకు నువ్వే సాటి బాబా. బాబా చూడండి, నా కోసం మీరు ఘర్షణ పడకండి. నేనెప్పుడు హిందూ అని ముస్లిం అని అనలేదు. నేను మీ అందరి వాడిని. నాకు కులమత భేదాలు లేవు. హిందూ అయినా ముస్లిం అయినా అందరూ నాకు సమానమే. మమ్మల్ని క్షమించండి బాబా, ఇక ముందు కులమతాల గురించి షిరిడీలో మాట్లాడం బాబా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నుంచి హిందూ ముస్లిం భాయి భాయి మన షిరిడీలో. అల్లా చాకరేగా, నాకు చాలా ఆనందంగా ఉంది. షిరిడీ సాయి బాబాకి జై, షిరిడీ సాయి బాబాకి జై, షిరిడీ సాయి బాబాకి జై, షిరిడీ సాయి బాబాకి జై.